దైవ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అనే సామెత దేనికి సంబంధించిందో తెలుసు కదా? అదేనండి, మీరు అనుకున్నదే. ఉప్పు. ప్రతిరోజు మనం ఉప్పును వాడుతుంటాం. అసలు ఈ ఉప్పుకి ఐశ్వర్యానికి ఉన్న సంబంధం ఏమిటో ఈ రోజు పరిష్కారంలో భాగంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు దైవ దర్శన్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కలు ఉప్పు అంటారు. ఉప్పుని తొక్కకూడదు మహాలక్ష్మి అని అంటారు. ఉప్పుని చేతితో తీసుకుని ఎదుటి వారి చేతికి ఇవ్వకూడదు. చాలా మంది డబ్బు సంపాదిస్తాం కానీ నిలవడం లేదు అని అంటారు. అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ పరిష్కారాన్ని పాటించడం వలన ధనలక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా కొలువై ఉంటుంది. మళ్ళీ ఇంకో చక్కటి పరిష్కారంతో మళ్ళీ కలుద్దాం.